మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారు, వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్? దట్ ఇస్ ఐ యామ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఏదో నా దగ్గర ఉంది, మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది యునిక్ అనుకున్నా అది కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఇంక్రీస్. ఎందుకంటే మీకు మీడియా మీద మీకు ఒక ఇది పోయినప్పుడు జనాలు కూడా తెలుసు మీడియా చెప్పింది నిజం అవ్వకపోవచ్చు అని, కానీ ఎంటర్టైనింగ్ కూడా చూస్తారు. ఇప్పుడు చూడటానికి ఈడ్చికెళ్తున్న రామ్ గోపాల్ వర్మ ఈడ్చికెళ్తున్న పోలీసులు అక్కడ ఏమీ లేకపోయినా వినటానికి బాగుంటుంది కదా. హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ గెట్స్ అట్రాక్టెడ్ టు పీపుల్ ఇన్ ట్రబుల్, పీపుల్ ఇన్ సమ్ కైండ్. ఎవరైనా, అది నేను కాదు, ఎవరైనా సరే ఒక ఫేమస్ పర్సన్ ట్రబుల్లో అంటే అంతకన్నా ఆనందం ఎవరికి రాదు. చంద్రబాబు అరెస్ట్ మీ మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్? మీరు సెల్ఫీ కూడా తీసుకున్నారు కదా అక్కడ, హౌ వాజ్ యువర్ రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ ఇప్పుడు ఆయన సెల్ఫీ తీసుకున్నారు, వై, ఎందుకు అని నేను చెప్తాను. సెల్ఫీ ఇప్పుడు ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారు, నేను ఆ టైంలో హ్యాపెన్ టు బి దేర్, ఏదో ఎందుకెళ్ళి గుర్తులేదు రాజమండ్రి, అది చేసుకున్నాను. సపోజ్ అదే సెల్ఫీ జగన్ గారు ఉన్న చేసేవాడిని, అదే సెల్ఫీ మహాత్మా గాంధీ ఉన్న చేసేవాడిని, అదే సెల్ఫీ హిట్లర్ ఉన్న కూడా చేసేవాడిని, ఓకే. అదే సెల్ఫీ సపోజ్ లోకేష్ ఉన్నానుకోండి, నా బదులు లోకేష్ సెల్ఫీ తీసుకుంటే హీజ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటే మొత్తం మీనింగ్ మారిపోద్ది కదా వాళ్ళకున్న రిలేషన్ బట్టి. అలాగే మీరు తీసుకుంటున్నారు ఈచ్ పర్సన్ ఆస్పెక్ట్ మీద. మీ ఇద్దరికి ఒక రిలేషన్ ఉంది కదా చంద్రబాబుకి మీకు, యూ డోంట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ హిమ్? అది కాదు, నీ పాజిటివ్ హిట్లర్ మీద ఉందా నాకు పాజిటివ్ ఒపీనియన్? సో ఆ జెస్చర్ షుడ్ నాట్ బి ఇంటర్ప్రిటెడ్ లైక్ దట్. నాకు ఎందుకు లేదో కూడా చెప్పాను, క్లియర్గా చెప్తున్నాను ఇందాక నుంచి. యా దట్ సెల్ఫీ డజంట్ మీన్ ఎనీథింగ్ అంటున్నా నేను. మీరు వ్యంగ్యంగా పెట్టారంటే ఎలా చూసాడా లోపల రా అని పెట్టానా, ఇలా జస్ట్ చూసుకోవడం అంతే.